హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. ఏపీ సీనియర్ ఇంటర్ బాటనీకి సంబంధించి చాప్టర్ వైజ్ గన్ షాట్ క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా వస్తాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇంటర్వర్క్ చూడండి. దాంతోపాటు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను వీడియో అనేది యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా కూడా రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం. ఇది వచ్చేసి సీనియర్ ఇంటర్ బాటన్ సంబంధించి బ్లూ ప్రింట్ అండి. సో దీని ప్రకారమే మనకు చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ నుంచి 2 మార్క్ వస్తాయి, 4 మార్క్ వస్తాయి, 8 మార్క్స్ వస్తే క్లియర్గా ఉంది. ఆ దాని ప్రకారం చదవండి. మీకు అయితే చూస్తుంది ఖచ్చితంగా ఇవే వస్తాయి మీకు. దాంతోపాటు ఒక మోడల్ పేపర్ అయితే ఉంచుకోండి. ఇక్కడ మొత్తం మీకు 3 సెక్షన్స్ ఉన్నాయండి. సెక్షన్ ఏలో సో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, సో 10 to 20. అండ్ సెక్షన్ బిలో మీకు మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు రాల్సిన క్వశ్చన్లు 6 మాత్రం రాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. సెక్షన్ సిలో మీకు మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ మీరు రాల్సిన క్వశ్చన్స్ 2 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్ అనమాట. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి, చాప్టర్ వైజ్గా ఉన్నాయి. సో ఇవేంటంటే మీకు ఒక్కోసారి రెండు కలిపి మీకు 2 మార్క్స్గా వస్తాయి. సో ఇవన్నీ చూసుకోండి, తప్పకుండా అయితే మీకు ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఈ పేపర్ని నేను కుదిరితేనక టెలిగ్రామ్ లింక్లో PDF కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ కూడా మీరు జాయిన్ అయిపోండి. సో తప్పకుండా 100% అయితే మీరు వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి. దీన్ని చదివితే ఖచ్చితంగా మీరు 100కి 100%, 95%+ అయితే స్కోర్ చేయగలుగుతారు. అండ్ చాప్టర్ వైజ్గా మీకు 1 మార్క్ ఉన్నాయి కదా, ఈ 1 మార్క్ మీకు 2 మార్క్స్గా వస్తాయి. సో దాంట్లో డౌట్ లేదు. అండ్ మీకు 2 మార్క్స్ ఉన్నాయి, అండ్ అగైన్ 4 మార్క్స్ ఉన్నాయి, 8 మార్క్స్ కూడా ఉన్నాయి చాప్టర్ వైజ్గా. అవి మాత్రమే చదివిందనంటే కూడా అయిపోతుంది. ఇక్కడ చూడండి, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో 2 మార్క్స్ చూడండి, చాప్టర్ వైజ్గా 2 మార్క్స్ వస్తున్నాయి. ఇవి మాత్రం చదువుకున్నా కూడా మీరు ఖచ్చితంగా అయితే మంచి స్కోర్ అయితే గెయిన్ చేయగలుగుతారు. అండ్ ఒకసారి చూసుకోండి, నోట్ చేసుకోండి వర్క్ బుక్లో. అండ్ మీకు ఎక్కువగా 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ 8 మార్క్స్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కవర్ చేయండి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం యూ మస్ట్ ఫోకస్ ఆన్ ప్రజెంటేషన్ ఆల్సో. ప్రజెంటేషన్ కూడా మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎలా ప్రాక్టీస్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్సే దాదాపుగా మీకు రిపీటెడ్గా వస్తాయి. సో మీకు అవి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అవి కూడా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా అయితే మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని PDF కోసం డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిపోండి, అక్కడ కూడా మీకు ఉంటుంది. ఇక్కడ చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. సో ఇవన్నీ చూసుకోండి, బాగా చదవండి. సో ప్రజెంటేషన్ అయితే బాగా చేయండి, మంచి మార్కులు తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.